14లో నాన్నగారు చావును అడ్డు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్లాం. 19లో బాబాయిని లేపేసి అధికారంలోకి వచ్చాం. ఈసారి అమ్మనో చెల్లినో పైకి పంపుదాం అంటే కుదిరేలా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉంటుంటే జై జగన్ అని అరిచేవారు. మార్చి 7వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 11వ తేదీన గీతాంజలి చనిపోయారు. వైసీపీ వాళ్ళు అమ్మ గిల్లిస్తానని బయటికి పిలిచి చంపేశాడు. సోషల్ మీడియాలోను మన ఛానల్స్ లోను ఈ వార్తని సంచలనం చేయండి. ప్రతిపక్షాలే తనని చంపారు అనేలా ప్రజల్లో గట్టిగా రుద్దండి. దీనికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి. మనం తిరిగి ప్రభుత్వంలోకి రావడానికి ఈ చావు చాలకపోతే ఇంకెన్ని ప్రాణాలైనా తీయడానికి నేను సిద్ధం.